ఏం పేరే? నా పేరు నర్సిరెడ్డి, బొక్క నర్సిరెడ్డి. బొక్క నర్సిరెడ్డి ఎవరే? మాదా గోగులం బాయ్. గోగులం బాయ్ కొత్తగూడెం గ్రామ పంచాయతీ. గుగులం పై కాలేదా గ్రామ పంచాయతీ? అది గ్రామ పంచాయతీ అంటే కొంచెం చిన్న ఊరు. ఎంత ఎన్ని కుటుంబాలు ఉంటాయి? ఆడొక 35 గ్రామాలు ఇండ్లు ఉంటాయి. ఓకేనా? అదే గుగులం పై అంటే పక్క నుంచి కాబట్టి అంటే ఇది మీ గ్రామ పంచాయతీకి ఇది వస్తుందా? గ్రామ పంచాయతీ. మరి ఏం సంగతి? ఏమంటారు జనాలు అంతా? మునుగోడులో ఎవరు గెలుస్తారు? మునుగోడులో మాత్రం టీఆర్ఎస్ఏ గెలుస్తుంది. అంతేనా? మరి ఇదివరకు ఎందుకు గెలవలేదు? ఇటువరకు అంటే అది సిపిఎం వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? ఏది? కాంగ్రెస్. కాంగ్రెస్ ఇచ్చారు. అప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు. ఇస్తే ఏమైందంటే ఇప్పుడు సిపిఎం వాళ్ళు దాదాపు ఒక 25,000-30,000 ఓట్లతో ఆయనకు మద్దతు ఇచ్చారు. మద్దతు ఇస్తే ఏమైందంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గెలిచిండు. ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయింది. గెలిచిన ఒక 1-2 నెలల నుంచే బీజేపీ అని పడబడుతున్నారు. అది ఆయన కాంట్రాక్ట్ కొరచు. ఆ కాంట్రాక్ట్ ఏమైందంటే ఇది తీసుకొని ఇన్ని రోజుల నుంచి పోతా అని కూడా దొరకటం వచ్చింది. ఇప్పుడు 22,000 కోట్లు అమలు చేసే వాళ్ళకు ఏది అంశా ఆయనకు దగ్గర పోయి మాట్లాడి ఇవన్నీ చేసుకొని వచ్చి బీజేపీలకు నేను ఓకే ఆయన్ని పోయి అన్నాడు. మొన్న డేర్గా నేను 18,000 కోట్లకే ఇదైనా చెప్పి ఒప్పుకున్నాడు. ఆయన అంతలో ఆయన ఒప్పుకున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి అంతా. ఇప్పుడు జనాన్ని కూడా ఎట్లున్నదంటే నువ్వు అంతా నీ ఆస్తుల కోసం, నీ సంపాదన కోసం దానికోసమే పోయినావు, కానీ వీటికోసం మాత్రం పోలే. అందుకోసం ఏమైనా మొన్న కూడా వీడికొచ్చి మాట్లాడితే కాంగ్రెస్ ఆయన ఒక ఆయన మాట్లాడిండు ఏదో ఈయన అంటే. సరే మామూలుగా ఒకటి చెప్పు నాకు, ఇదివరకు రాజగోపాల్ రెడ్డి ఎప్పుడన్నా గెలిచినప్పుడు మీ దగ్గరకు వచ్చిండా? ఎన్నడూ రాలేదు. సరే ఓడిపోయిన ప్రభాకర్ రెడ్డి మీ దగ్గరకు వచ్చిండా? ఆయన వచ్చిండు. శ్రావంత్ రెడ్డి ఎప్పుడు వచ్చాడు? ఆయన కూడా, ఆమె కూడా ఎప్పుడు అవ్వాలి. ప్రభాకర్ రెడ్డి మాత్రం వచ్చిండు. సరే ఇప్పుడు నీకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా నీకు అంతున్నాయా? అన్నీ అంతున్నాయి. నాకైతే ఏది రైతు బంధు వస్తుంది, పత్తి ఏదైనా వస్తుంది. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ఎవరు గెలిస్తే ఇట్లాంటి ముసలోళ్ళకి కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా పైన ఏది ఉంటే ఇప్పుడు ఈడ అది ఉంటే పనులు అవుతాయి, లేకపోతే మాత్రం పనులు కావు. మామూలుగా మస్తు పైసలు పంచుతారట కదా జనాలు, మీకేమైనా వస్తున్నాయి? పైసలు ఏముంది పంచేది? ఎవరైనా పంచుతారు. ఇప్పుడు ఆయనే పంచుతున్నాను కాదు, ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఫస్ట్లో మొన్న తులం బంగారం అన్నాడు, మొన్న 30,000 అన్నాడు. తులం బంగారం ఇప్పుడు నెల కింద తులం బంగారం అని ఇంటికి ఇస్తారడా? తులం ఓటుకు ఎవరన్నారు అన్నమాట? ఆయన రాజగో బీజేపీ. మళ్ళీ తర్వాత 30,000 అని కాడుకొచ్చింది. ఓటుకు ఈ అవన్నీ పోయినాయి. ఇప్పుడు లాస్ట్కి వస్తారు 10,000 కాడుకొచ్చిండు. 10,000 ఇస్తున్నారా నిజంగా? ఇస్తారంట. మరి చెప్తానే వరకు తీసుకుంటారా మీరు? మరి తీసుకోవటం దేనికి వెళ్ళాలి? దానికి ఇస్తాం అంతే. అంతే. మరి ఇప్పుడు జనాలను మేము కూడా ఏం చెప్తున్నాం, ఎవరు ఇచ్చినా తీసుకోండి. ఇప్పుడు అయ్యాము ఆలయంగా పైసలు మనయే. అంతే. ఇంకొక ఓటు ఇంకో 13 రోజులు ఉంది. మరి మొత్తం మునుగోడ అంతా దునుకుతుంది, ఎమ్మెల్యేల కాలు పోతున్నాయి. ఏది దుంకని కూడా టీఆర్ఎస్ జెండా ఎగురుతుంది మునుగోటిలో, కథం అయిపోద్ది అంతే. కానీ ఆయన అనేది లేదు, తుడిచేది లేదు. ఏం పేరే? కిషన్. కిషన్ ఎవరే? బంగారుగడ్డ. బంగారుగడ్డ నుంచి రోజు ఇక్కడికి వస్తావు? చండూరుకు. చండూరుకు వస్తావు? ఎట్లా వస్తావు? బండి మీద వస్తావు. బండి మీద వస్తావు. ఎంత వస్తుంది ఇక్కడ జీతం? వస్తుంది 700 రూపాయలు రోజుకు. ఇది మొత్తం ఎట్లా కోతనేనా? కట్టె కోతారేనా? కట్టె కోతారే. ఏం సంగతి మరి మునుగోడులో ఎలక్షన్ జరుగుతుంటే మొత్తం నామినేషన్లకి ఇది చండూరు అంతా కూడా అలా కలవల ముందు నువ్వు నిమ్మలంగా పని చేసుకుంటున్నావు? ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకుంటారు, మా పని మేము చేసుకుంటున్నాం. అంతేనా? మరి ఇక్కడ పైసలు ఇస్తున్నాయి అంటారు బాగానే, ఆయన వంశ 10,000 అని చెప్పేసి అంటున్నారు. మరి మాకు పొద్దున లేసి పనికి వస్తున్నాం, ఎవరు పాలిస్తారు ఏం కాదు మేము కనుక్కోట్లేము. సరే అండి, నీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పు నాకు, ఇక్కడ ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది? టీఆర్ఎస్. టీఆర్ఎస్ గెలిస్తే మంచిగా. ఎందుకే? చాలా అభివృద్ధులు చేస్తున్నారు కాబట్టి టీఆర్ఎస్ వస్తే మంచిది. మళ్ళీ ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో ఉండే బీజేపీకి పోయి ఇప్పుడు అలానే తీసుకుంటే ఇలా తీసుకున్నాక అభిమానం ఉంది అది ఇది అని అంటుండే. మరి జనమేమనుకుంటారు అసలు? ఇక ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళి బీజేపీకి పోయింది కాబట్టి చాలా ఉంటుంది, తక్కువ ఉంటుంది, అంతగానే ఏమి ఉండదు. పబ్లిక్ టాకింగ్ ఈసారి మళ్ళీ గెలిచే అవకాశం ఉందా? రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్. అంతేనా? ఎవరు గెలుస్తారు టీఆర్ఎస్? కోసుకుల ప్రభాకర్ రెడ్డి. అంతేనా? మీ అందరూ ఓలనుకుంటారు? నేను అనుకునే కోసుకుల ప్రభాకర్ రెడ్డి. అంతేనా? ఏం పేరు పెద్దమ్మా? నా పేరు భారతమ్మ. భారతమ్మ. ఇంటి పేరు ఏం పేరు? సంగ్యం. సంగ్యం భారతమ్మ. మీదే ఊరు?
ఇవరు సండూరే. సండూరేనా? ఎంతమంది పిల్లలు? నలుగురు బిడ్డలే నాయన. అయ్యో నలుగురు బిడ్డలేనా? పెళ్ళిలు అయినాయా? అయినాయి. ఎప్పుడైనా పెళ్ళిలు? సాయంత్రం రోజు పిల్లలే అయ్యారు వాళ్ళకు. పిల్లలు నలుగురు పిల్లలు అయ్యారు. కొడుకులు లేరు? లేదా. ఏజ్ వయసు ఎంత? నాదా 65 ఉంటావా? ఉంటా. మరి పింఛన్ వస్తుందా? అది ఎందుకోసలో పెట్టుకోలే ఇంకను? నేను పెట్టుకోలే సార్. ఆయనకు వస్తుందా? మరి ఆయనకు వస్తుందా? ఆయనకు వస్తే నీకు రాదు కదా. ఆయనకు వస్తుంది. మరి ఏం సంగతి? ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఎవరు ఎవరు కొట్టేస్తావు? ఏసీఆర్కి వేస్తావు? కేసీఆర్కి వేస్తావా? ఎందుకు? మా ఆయనకు పింఛన్ ఇస్తుండు, మాకు కరెంట్ వస్తుంది, మాకు ఎందుకయ్యాం సార్? ఆయనకేస్తావు? ఆయనకేస్తారా? ఉంటాడు అవుట్. పెరటూరు ఎవరైనా వచ్చి అడుగుతారు మరి నాకేమని? అడిగితే అడిగితే అడిగా మేము ఆయనకేస్తాం. మాకు పింఛన్ ఇస్తున్నాడు, పింఛన్ ఇస్తున్నాడు. ఏ కొంచెం ఏం చేస్తాం? మా కొడుకులు లేరు, మాకు 2000 వస్తున్నాయి. నువ్వు కాదంటే నాకు నడవరాదు నాయన అంటే మరి నాకు కూడా పెడతారు ఏ కన్నా దయబట్టి. నువ్వు ఏం పని చేస్తావు? ఇక చేస్తలేదు నాయన. పింఛన్ మీద బతికేది? అది రాడుగా రాదు, మాకు ఉద్యోగం లేదు, ఏది లేదు. పింఛన్ 2000 తోటి ఎట్లా అటనే బతాం, ఇంకేం చేస్తాం. నమస్తే అమ్మా. నమస్తే. ఏం పేరు? అంజమ్మ. ఎవరమ్మా? మాది నాంపల్లి అంజమ్మ, కానీ ఇక్కడనే ఉన్నాం. ఇక్కడ మొత్తం ఇల్లే కట్టుకున్నాం 40 ఏళ్ళ మేము వచ్చి. ఎంత మంది కొడుకులు పిల్లలు? ముగ్గురు ఆడపిల్లలు అయ్యా. పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అంటే అప్పుడైనాయి అన్నమాట. కొడుకులు ఏం లేరు? ఇంకా కొడుకులు లేరు, కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇంకా ఆయన ఎంత వయసు? నాకు 60 ఏళ్ళు ఉంటాయి. మీ ఆయన ఏం చేస్తాడు? ఆయన కూలి పని పోతాడు. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తలేదు. పెద్ద ఆయనకు వస్తలేదు? నీకు వస్తాడు. ఆయన కూడా 60-70 ఏళ్ళు ఉన్నట్టుంది. 60-70 ఏళ్ళు ఉన్నాయి. మరి సరే, ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ వీళ్ళు వాళ్ళు ఓట్లకు వస్తున్నారు, ఎవరు గెలుస్తారమ్మా ఇక్కడ? ఇంకెవరు గెలుస్తారో ఇంకా మనకైతే ఇది తెలియదు, కానీ మేము వేసేది అయితే ఈయనకే, కేసీఆర్కే. ఎందుకు వేస్తారమ్మా కేసీఆర్? ఇంకంటే ఇంక నీళ్ళు ఇచ్చిండు, మంచిగా కరెంట్ ఇచ్చిండు. ఇక పింఛనంటే నాకు ఇక లేటుకు వస్తుంది తెలియదు, కానీ ఇప్పుడు కొత్త పింఛన్ పెట్టుకోలేను. పెట్టుకున్నా ఇప్పుడు మాది ఇంకా కార్డు రాలే. ఇంకా రాలే వస్తుంది. కానీ ఇంక రోడ్లు జర బాగా చేయాలి, అటు రోడ్లు చూడట్టున్నాయి. మరి ఇంతవరకు గెలిచిన ఎమ్మెల్యే ఎక్కడ పోయినా? ఇంకా ఆయన ఎక్కడ పోయిన గిట్టిన అన్నాడు కొనిపోయింది. వచ్చిందా ఇప్పుడు అన్నిటికి? ఏమో వచ్చిండు, ఏమో వచ్చి గిట్టినే వస్తురు పోతురు. గెలిచినాక? గెలిచినాక రాలే, మళ్ళీ మొఖమే సుల్లే. ఒక్కసారి కూడా? ఒక్కసారి కూడా నిన్ను వచ్చిండు. మరి టీఆర్ఎస్ ఉండే కదా ఆయన కూసుకున్న ప్రభాకర్ రెడ్డి వచ్చేటోడు ఆయనకి? ఆయన ఏమో మరి ఏమి వచ్చిండు అంటే అప్పుడు వచ్చిండు అన్నట్టు. మరి ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది చెప్పమ్మా? నాకు ఈయన గెలిస్తేనే మంచిగా ఉంటుంది. అంతేనా? జనాలకు మంచిగా ఉంటుంది. జనాలకు మంచిగా ఉంటుంది, ఇక మనకైనా మంచిగా ఉంటుంది. ఇంకా ఇంత అంత ఇస్తుండే, ఇంకా ఆయన గురించి కదా జనాలు మొత్తం బతికేది. ఇప్పుడు కట్టెల పోయా ఇంట్లో గ్యాస్ పోయా? గ్యాస్ ఎంత ఉందమ్మా గ్యాస్ బండ ఇప్పుడు రేటు? రేటు 1200. 1220 రూపాయలు ఒక గట్ల పెంచిండు. పేదోళ్ళు ఎట్లా బతారు? 1220 రూపాయలు అంటే ఏడ దేవాలే అంత గ్యాస్. అంత అదే పాటి నుంచి పోటీ చేస్తుంది రాజ గోపాల్ రెడ్డి అంతే చేస్తుండు. గ్యాస్ 1200 రూపాయలు మనము ఎంత వస్తుందమ్మా మీ ఆయన రోజుకు? ఎంత 500. దాంట్లో నెల నెలకు ఎక్కడి నుంచి పెట్టుకుంటావు ఏం కదా? మరి ఇప్పుడు దాంతో పాటుగా నేను ఏమంటా అంటే, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉండే బీజేపీకి పోయింది ఇప్పుడు, మరి మళ్ళీ రేపు వస్తాడు 10,000 ఇస్తా నీకు ఓటుకు. ఎవరికి వేస్తావు 10,000 ఓటు ఇస్తా రాజగోపాల్? 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా ఈయనకే. అంతేనా? ఫిక్స్. మా ఇంట్లో 3 ఓట్లు ఉన్నాయి. 3 ఓట్లు కూడా మొత్తం ఎవరికి? మొత్తం ఈయనకే. ఈయనకే అంటే పేరు ఉంటుంది అమ్మా. కేసీఆర్కే. కేసీఆర్కే. ఏ గుర్తుకు? కారు. కారు గుర్తుకే. దాంట్లో ఎట్లా అంటే అది లేదంటారు. ఏది లేదు, ఒవ్వరికి వేసేది లేదు. అంతే.